నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. పదవులు పక్కన పెట్టి ప్రజల కోసం ఆలోచించండి. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం జి మాడుగుల మండల పరిధిలో గల పలు గ్రామాల్లో నేడు జనసేన పార్టీ వారు శ్రమదానం చేపట్టారు. ఈ శ్రమదాన కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్య మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కె కొడాపల్లి పంచాయతీలో కవులుపులు గ్రామానికి పూర్తి స్థాయి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు అనేక సమస్యలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం గుర్తించి నేడు ఆయా గ్రామాల గిరిజనులతో కలిసి జనసేన పార్టీ జన సైనికులు అధ్వానంగా ఉన్న రహదారిని శ్రమదానం ద్వారా బాగు చేయడం జరిగిందన్నారు. అలాగే అధికార ప్రభుత్వం నాయకులు అధికారులు ప్రత్యేకంగా గిరిజనుల అభివృద్ధికై కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటున్న మాటలు వాస్తవం కాదని, గిరిజనులపై అంత మమకారం ఉంటే నేటికి మన్యంలో అనేక గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు పలు సమస్యలు ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటున్నారనే విషయం తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో గిరిజన ఓట్లు అడిగేటప్పుడు ఉండే శ్రద్ధ గెలిచి పదవులు చేపట్టిన తర్వాత గిరిజనులు పడుతున్న సమస్యలు గుర్తించి పరిష్కారానికి ఎందుకు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ జాప్యం ఎందుకు చేస్తున్నారు అనే విషయం అర్థం కావడం లేదన్నారు. అలాగే మన్యంలో గల ఖనిజ సంపద అమ్మేందుకు పాల్పడితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ప్రజల అండదండలతో గెలుపొంది పదవులు చేపట్టిన నాయకులు అధికారులు గిరిజనులు పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తక్షణమే గుర్తించి పరిష్కారం చేయాలని, లేకుంటే గిరిజనులతో కలిసి జనసేన పార్టీ జన సైనికులు భారీ ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు జనసేన మండల ప్రెసిడెంట్ నందోలి, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమల్ హాసన్, అనిల్ కౌశిక్ మరియు జి మాడుగుల మండల జనసేన పార్టీ నాయకులు సింహాచలం ప్రసాద్, శ్రీను, చంద్ర మరియు కార్యకర్తలు అభిమానులు ఆయా గ్రామాల గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది కావాలి, మన అమ్ముడు పోయి విధానం పోవాలి. వాడు ఇచ్చే 500 మనకి ఎన్ని రోజులు ఉంటుంది? ఒక పూట మీ ఖర్చు చాలదు. దానికోసం మనం ఆలోచన చేయాలి. ఒక పూట కూడా లేదు. కాబట్టి మనం ఆలోచన చేద్దాము.